for giving one more day. Thank you for giving good sleep all night. Bless all children. Help us to celebrate 500 days program in the fire band. Today, Shyamala is telling about second word. Be with her. Help us to understand. In Jesus' name I pray. Amen. 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 Thank you, Nana. Praise the Lord. మరి పావుని అక్క ప్రారంభ ప్రార్థన చేస్తాను మనం స్టార్ట్ చేసుకుందాం అక్క పావుని అక్క అన్నగారని ప్రైజ్ లేడండి ప్రైజ్ లేడండి పిల్లలందరికీ ప్రైజ్ లేడ్ మరి ప్రైజ్ చేసుకుందాం మీ పొజిషన్ కి వచ్చేసాయి మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడ ఏసయ్యా మీ ఘనమైన ప్రశస్తమైన దివ్య నామాన్ని బట్టి అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న నా తండ్రి నీ కృపలో నీ రెక్కల చాటిన చల్ల నీళ్ళలో మమ్మల్ని దాచి కాచి కాపాడిన తండ్రి నీకే వందనాలు దేవ ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి వచ్చినాము తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మీకు స్తోత్రాలు నాయన గడిచిన కాలం అంతా మీ కృపలో దాచేవనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచే వందనాలు ప్రభా ఈ యొక్క సమయంలో మా చిన్న బిడ్డలైన వారందరితో మా కుటుంబాలతో కలిసి మీ సన్నిధికి వచ్చినాము తండ్రి దయతో జ్ఞాపకం చేసుకురండి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి తండ్రి మీకు వందనాలు అయ్యా తండ్రి జూమ్ యాప్ను మాకు ఇచ్చిన నేను బట్టి మీకు వందనాలు జయశాన్య గారి కుటుంబాన్ని దీవించండి మీ కృపలో బలపరచండి భద్రపరచండి వందనాలు మా ముందు ఉండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన వారి యొక్క ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రతి కార్యక్రమంలో విజయాలను అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు అయ్యా రాకపోకలేదు తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి మీ ఆత్మ అభిషేకము నాయన తండ్రి అయ్య గారికి ఉంచుమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాలు నీ మొక్కని శామక్కను బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి మీరు సిరువులో పలికిన 7 మాటలను కూడా ప్రభు అయ్యా మాకు వివరించబోతుండగా అయ్యా మాకు బోధిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మీ యొక్క అభిషేకం వారిపై ఉంచండి తండ్రి చక్కని ఆరోగ్యం ఆయుష్ను వారికి దయచేయండి తండ్రి మీ యొక్క ఆత్మ అభిషేకము నడిపింపు వారికి అనుగ్రహించండి తండ్రి ఏ చీకటి శక్తులు వ్యతిరేక శక్తులు కూడా పనిచేయకుండా మీ పాదాక్రాంతం చేయమని అడుగుతున్నాము నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు బిడ్డలందరూ కూడా నాయన ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా ప్రభువైనా వినటానికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండమని తండ్రి ఇదిగో నైనా ఇది నమ్మనైనా తండ్రి ఇచ్చామక్కనైనా రెండవ మాటను నైనా తండ్రి వివరిస్తుండగా బోధిస్తుండగా సహాయం చేయండి నాయన తండ్రి అందరం కూడా ప్రభు నాయన ఆ యొక్క మాటను బట్టి ఏం నేర్చుకోవాలో పరిశుద్ధాత్ముడా అయా మీరే దిగివచ్చి మాకు బోధించి నైనా తండ్రి అయా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచు ప్రభు సమస్తాన్ని మీ పాదంలో చెంట పెట్టుకుంటు మా కొరకు వరుడుగారనే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 పిల్లలు రెడీయా విని అక్క ఎస్ అక్క రెడీ అక్క పిల్లలు మరి మీరు రెడీయా ఎస్ ఆర్ నో ఓ ఎస్ ఎస్ అంటారా ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ సూపర్ పిల్లలు వండర్ఫుల్ సో కాసేపు మనము మన బోటుల్లో ప్రయాణం చేద్దాం పిల్లలు చేద్దామా ఏమి బోటు ఇది నా బోటు ఇదిగోండి ఊగుతుంది ఎక్కిద్దామా బోట్లకి ఓకే ఎక్కేద్దాం
ఆగిపోదును నా చిన్ని దోనెలో నా మిత్రులతో ఈ సంద్రములో సాగిపోదును హాయిగా జాయిగా ఇలానే మనం ఇంకొకసారి ప్రయాణం చేసి ఏసయ్య సిలువ మీద పడికిన రెండో మాట మీద ధ్యానం చేయడానికి వెళ్దాం. వెళ్దామా వెళ్దామా వద్దా వెళ్ళిపోద్దాం వచ్చేయండి మరి.
జాయిగా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాం పిల్లలు. సూపర్ వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం పైదల్ నాలుగు సాంగ్స్. ఓకేనా, నిన్న మనం చూసాం కదా పాట, అలాగే మొదటి మాట మీద మనం ధ్యానం చేసాం కదా. ఏసయ్య శిల మీద పలికిన మొట్టమొదటి మాట ఆయన నోటి నుంచి వచ్చింది కదా, ఏంటిది ఇతరులను క్షమించుము. పక్కన ఉన్న వాళ్ళని కాదు పిల్లలు, ప్రతి ఒక్కరిని కూడా. మనం మన జీవితంలో ఒకవేళ పొరపాటు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, ప్రతి వారం ఉన్న వాళ్ళని క్షమించాలా వద్దా అని చాలా ఇష్టతో ఉంటాం కదా. కానీ దేవుడు చెప్తున్నాడు పిల్లలు, క్షమించాలి అని చెప్తున్నాం. క్రీస్తు ప్రేమను బట్టి మనము ఇతరులను క్షమిద్దాము, అలాగే ప్రేమిద్దాం. అది మనం మొట్టమొదటి మాట నుంచి మనము నేర్చుకున్నాం, అవునా? ఇవాళ మనం రెండో మాట నుంచి ధ్యానం చేయించుండగా మళ్ళీ అదే పాటను మనం మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం, మనం నేర్చుకుందాం. ఓకేనా, చూసేద్దాం మరి. రెడీగా ఉన్నారా? ఎస్. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. లుకా లుకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి. లుకా లుకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలి ఏలి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలి ఏలి. ఏలి పై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి,
సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి లూకా లూకా యోహాను మత్తయి మత్తయి యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి లూకా లూకా యోహాను మత్తయి మార్కు యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి వెరీ గుడ్ చిల్డ్రన్, చక్కని పాట విన్నారు కదా. నిన్న చక్కగా మొదటి మాట గురించి మనం విన్నాం కదా పిల్లలు, గుర్తుందా? మరి మెమరీ వర్క్ చెకింగ్ వెళ్ళిపోదామా? ఎంత మంది గుర్తుంది, ఏం చేశారు, హోంవర్క్ చూపించండి. మరి మీ బ్యాడ్ పెట్టుకున్నారా పిల్లలు? ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టారు కదా, ఎందుకని నిన్ను నన్ను ప్రేమించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి కదా మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి జీసస్ లవ్స్ యూ అని మనం సంతోషంగా అందరికి చెప్పాలి పిల్లలు, సరేనా? మరి పెట్టుకున్నారా మీరు బ్యాడ్జ్ అందరు కూడా? ఈ 7 డేస్ కూడా మనం బ్యాడ్జ్ పెట్టుకు, ఈస్టర్ వరకు మనం బ్యాడ్జ్ పెట్టుకుందాం, ఓకేనా? పెట్టుకుందామా? మరి 7 డేస్ పెట్టుకుందాం. ఓకే, మరి మెమరీ వర్క్ చెకింగ్ ఎవరు వస్తున్నారు చెప్పండి. బెనెట్, ఓకే సెలీనా, వెరీ గుడ్, మీ బ్యాడ్జ్ బాగుంది, సూపర్ గా ఉంది. Praise the Lord. Very good. Okay, Nana. 500 days gurinchi. 500 days gurinchi. Okay. Wonderful, Nana. Chala bagundi. Chala bagundi, Nana. ఇక్కడ నేనే అక్క. ఫైన్ ఏంటి బర్డ్స్ అవన్నీ, చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి నీ బర్డ్స్, నువ్వు కూడా చాలా బాగున్నావు, వండర్ఫుల్ నాన్న. ఏంటమ్మా ఇక్కడ? నేను అడుగుతున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:34. జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. లూక్ 23:34. వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ చెప్పాను నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. They are doing 23, 34. Praise the Lord.
Very good. God bless you, Nana. Wonderful, Nana. Super, super tip. Very good. Praise God, Mata. Super tip. Very good. God bless you, Sahana. Hi. Ruth, Joy. Joy, I want to see Nama Marin. Would I love Nama Venti? Akka, Jinta, Nama. Right, Lord, Akka. Praise the Lord, Nana. Akka, prayer book, Akka. Prayer book, Akka. Okay. Akka, that is memory work, Akka. Home up, chale, Akka. అదే రాయడు మెమరీ బాగుంది నానా చేయలేదు అన్న ఎందుకు బాగుంది చాలా బాగుంది బాగుంది అన్నా చెప్పండి మరి తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించుము. వెరీ గుడ్. మా చిన్నపిల్లలు మా హీరోస్ కదక్క, అందుకే మా హీరోస్ లాంగ్వేజ్ అది కూడా మారిపోద్ది, మా బైబిల్ మారిపోద్ది అంతే. సూపర్ గా ఉంది నాన్న, చాలా బాగుంది. మాది వాడుక భాష, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. వండర్ఫుల్ నాన్న, రూత్ వాళ్ళకి చెప్పడం దాన్ని చెప్పడం నిజంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 లాక్. ఇంకొకటి ఏంటంటే నిజంగా నువ్వు చదివావు, కంటత పెట్టావు కాబట్టి నువ్వు అలాగా దాని మీనింగ్ లాగా చక్క చెప్పగలిగావు నాన్న. వండర్ఫుల్ నాన్న, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్. 33, 32, 32, 34. నేనేమైనా దాన్ని కంటిన్యూ చేసి ఆపుతాను అంటున్నాడు జాయ్. ఓకే, నెక్స్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. జాయ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ నోట్స్ అక్క. Jesus said, Father, forgive them, for they do not know what they are doing. Very good. Look, 23, 34. Very good, Nana. God bless you. God bless you, Nana. Super, super girl. Joel, what's this? Praise Lord, Akka. Praise Lord. Your badge is born, Nana. Very nice. Super good night. Jesus said, Father, forgive them,
for they do not know what they are doing. Luke 23 verse 34. Jesus said, Father, forgive them, for they do not know what they are doing. Luke chapter 23 verse 3. 34. Praise Lord, Akka. Very good, Nana. God bless you. Very good. Huh? Praise Lord, Akka. Akka, memory was chapter, Akka. Luke 32 verses 23. Then Jesus said, Father, forgive them, for they do not know what they do. Luke 23 verses 34. Praise Lord, Nana. Praise the Lord. God bless you. నీ వాయిస్ ఇంకొంచెం వస్తే బాగుంటుందేమో, బాగుంది వినిపిస్తుంది కానీ ఇంకా బాగా వినిపిస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైస్తలో నాన్న. యేసు తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎంతరు కనుక వారి వీరిని క్షమించమని చెప్పెను. లూకా 23:34. వెరీ గుడ్. ప్రైస్ లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. అయితే ఆ బ్యాచ్ ను తయారు చేసుకొని పెట్టుకో ఇట్లాగా, సరేనా? ఓకే, నన్ను ప్రేమించి నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు అని మనం చెప్తున్నాం అని వాళ్ళకి చెప్తున్నాం అనమాట. ఓకే, వెరీ తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించము. లూకా 23:24. ప్రైజ్ లార్డ్. 34. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. చెల్లి వస్తుందా? ఇక్కడ ఎవరు? ఈ చెల్లి ఎవరు? ఈ తమ్ముడు ఎవరు? హలో, సూపర్ మ్యాన్ హీరో. సూపర్ మ్యాన్ ఎలా చూస్తారు? ఎలా అంటాం కదా, అలా చూస్తున్నారు, పైన కింద చూస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. హలో, ఏమైపోయారు ఎన్ని రోజులు మీరు? ఇప్పుడు తచ్చులో ఇప్పుడు ఇస్తున్నాడు నాన్న. మరి ఎన్ని రోజులు కనిపించలేదు ఏంటమ్మా మాకు? మీరు ప్రాబ్లం వచ్చిందా? ఓకే, మమ్మీ డాడీ మీరు అందరు బాగున్నారు కదా, జ్యోతి అక్క అందరూని? ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగారు కనుక వీరిని క్షమించుము. లూకా 23:34. చెప్తున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. వండర్ఫుల్, మీరు పక్క మిస్ అయిపోకుండా చర్చికి వచ్చి మరీ అటెండ్ అయిపోతున్నారు. వెరీ గుడ్ నానా, అలానే ఉండాలి, మనం మిస్ అయిపోకూడదు కదా. ఓకే, సెల్ ప్రాబ్లం అయినప్పటికీ మీరు చర్చ్ లోకి వచ్చేసి చక్కగా ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతున్నారు కదా నాన్న. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. అయిపోయారు అందరు? అయిపోయారా? ఇంకెవరైనా హోంవర్క్ ఉన్నారా చూపించడానికి? పిల్లలు చెప్పున్నాను, ఇంకెవరైనా ఉన్నారా? జాయిన్ లిల్లీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఎందుకు? హోంవర్క్ అన్నానా? డన్. మరి పిల్లలు ఇంకెవరైనా లేరా?
ఓకే ఓవర్ టు శ్యామల అక్క హలో పిల్లలు ఓకే మరి ఏదైనా చక్కగా మనం ప్రారంభించాము ఏడు మాటలు ఏసయ్య శిలువలో పలికిన ఏడు మాటల గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం కదా ఒకటో మాట అయిపోయింది ఇప్పుడు రెండో మాట గురించి మనం విందాం ఎవరు వస్తారు చూసేద్దామా ఓకే అక్క ప్రైజ్ అక్క ప్రైజ్ అందరికి ప్రైజ్ పిల్లలు మీ అందరికి కూడా ప్రైజ్ ఏసయ్య మనల్ని ఆశీర్వదించి మరి యొక్క ఈస్టర్ ని చూడడానికి ఎంతో గొప్ప కృప చూపించారు ఏసేకి వందనాలు చెప్తాం పిల్లలు మరి ప్రార్థన చేసుకుందాం ముందు ఓకే చేతులు జోడించండి కళ్ళు మూసుకోవాలి చేతులు జోడించాలి వీలైతే మోకరించాలి ఏసై మన మధ్యలో ఉన్నారు మనం ఆయనతో మాట్లాడదాం ఓకే ప్రార్థన ప్రేమ గల తండ్రి ఏసై మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన మరి పరిస్థితులు బయట చాలా భయంకరంగా ఉన్నప్పుడు తండ్రి కోవిడ్ వల్ల ఎంతో మంది ప్రభా మరి సిక్ అవుతూ ఉన్నారు నాయన మరి అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ మాకైతే మీరు ఎంతో క్షేమం ఇచ్చారు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరి జూమ్ కుటుంబాల్లో ప్రభా ప్రతి ఒక్కరిని మీ ప్రత్యేక కాపుదల్లో భద్రపరుస్తున్నారు అందుకు నీకు వందనాలు అలాగే తండ్రి ఇప్పుడు చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇంకా రాబోయే రోజుల్లో అనేక మంది బిడ్డలు రాగలగటానికి మీరే కృప చూపించి సహాయం చేయండి తండ్రి అలాగే ఇప్పుడు వాక్యం చెప్పబోతుంటుండగా నన్ను మరుగుపరచండి నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం అలాగే వింటున్న బిడ్డలకు కానీ మాకు కానీ తండ్రి ఎక్కడ నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే కృప చూపించి మేమందరం సంతోషంతో ప్రభా మీరు సిలువపై పలికిన రెండవ మాటను వినగలగటానికి మీరే మాకు ఈ సమయాన్ని ఆస్వాదించమని మా జీవిత కాలం అంతట్లో నీ కృపాక్షములు వెంట ఉంచమని అడుగుచు ఏసునామలో బ్రతిమలాడ వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు నిన్న మీరు చాలా జాగ్రత్తగా మొదటి మాటను విన్నారు మనందరం విన్నాం నేర్చుకున్నాం చాలా విషయాలు అయితే ఎన్ని మాటలు మాట్లాడారు ఏసయ్య సిలువ మీద ఎన్ని మాటలు మాట్లాడారు పిల్లలు చూపించాలి సిక్సా ఫైవా సెవెన్నా ఎయిటా సెవెన్నా సెలీనా ఓ తెలుసు మీ అందరికి వెరీ 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 గుడ్ ఇప్పుడే కదా ఎప్పుడో తెలుసు కదా కదా మనకి చిన్నప్పటి నుంచి అందరూ వింటున్నాం కదా ఏసయ్య సిలువ మీద ఏడు మాటలు పలికారు అని ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అయితే అవి ఏమేమి మాట్లాడారు ఏ సందర్భాల్లో మాట్లాడారు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు ఎక్కడ కూడా సండే స్కూల్లో కూడా ఎవ్వరు చెప్పలేదు ఏడు మాటల గురించి కానీ శాలమన్నకు వచ్చిన ఆలోచన అంకుల్కి వచ్చిన ఆలోచన కదా మాస్టర్ గారు ఏం చేశారంటే మన పిల్లలు ఆల్రెడీ బైబిల్ అంతా కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ లో కాబట్టి ఇది కూడా చెప్పొచ్చు అన్నారు అనమాట అందుకని మనం ధైర్యంగా ఇవి కూడా నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు మనకి బైబిల్ అంతా కూడా వచ్చేసినట్టు ఏది మిగల్చకుండా అవునా పిల్లలు మీరు ఎంత లక్కీ అంటే అస్సలు బైబిల్ కంప్లీట్ ఎన్ని లెసన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చెప్పేయగలరు మాకు తెలుసు ఎందుకంటే మీరంత శ్రద్ధగా వస్తూ ఉన్నారు ఏసే అవకాశం ఇస్తున్నారు అవకాశాన్ని మీరు విడిచిపెట్టకుండా పట్టుకుంటున్నారు కాబట్టి ఏసయ్య ఈ సమయాలని అన్ని మన జీవితాల్లో ఎంతో బ్లెస్ చేస్తారు ఓకే మీ అందరికీ బ్లెస్సింగ్స్ వస్తున్నాయా ఇంట్లో ఓ ఎలా ఎలా వస్తున్నాయి బ్లెస్సింగ్స్ మనం హెల్దీగా ఉంటున్నాం కదా మంచి ఫుడ్ తింటున్నాం మంచి స్టడీస్ ఉంది మమ్మీ డాడీ వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు ఇంట్లో పరిస్థితులు అన్ని బాగున్నాయి ఫైనాన్షియల్గా బాగుంటుంది కదా పిల్లలు మనకి ఎవరికి కోవిడ్ రాలేదు వచ్చినా తగ్గిపోతుంది కదా ఓకే పిల్లలు అయితే ఇంత గొప్ప ఆశీర్వాదాలు మనం ఇక్కడ పొందుకుంటున్నాం కానీ రాలేకుండా కొంతమంది ఉండిపోతున్నారు కదా మీకు తెలిసిన పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలవటానికి ప్రయత్నం చేయండి పిల్లలు మీరు ఇంతకుముందు కొంతమందిని జాయిన్ చేసి ఉండుంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు మానేసిన వాళ్ళు మీకు తెలుసున్న వాళ్ళు వాళ్ళు ఉండుంటారు వాళ్ళతో ఒక్కసారి మీరు కాల్ చేయండి చేసి సరదాగా మాట్లాడి ఒకసారి వచ్చి చూడండి మరలా ఈవినింగే కదా 4:30 కదా అని చెప్పేసి చూడండి వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు నేర్చుకున్నారనుకోండి ఆ బ్లెస్సింగ్స్ మీకే కదా ఓకే పిల్లలు అయితే ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు నేర్చుకుందాం పిల్లలు ముఖ్యంగా మనం ఈరోజు ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలి పిల్లలు ఎన్నో మాట నేర్చుకోవాలి తెలుసా ఓకే రెండో మాట మనం నేర్చుకుందాం
నిన్న నిమ్మక్క చెప్పింది కదా మొదటి మాట, ఏమని చెప్పింది మొదటి మాట, ఏం సువార్తది పిల్లలు? ఓకే, క్షమ సువార్త కదా. ఇప్పుడు ఇక్కడ మనం రెండో మాట, అసలు ఏసయ్య మాట్లాడిన మాటల్లో ఒక్కటి మనం ఆలోచించాలంటే పిల్లలు మన జీవిత కాలం సరిపోదు. కానీ మనం చిన్న చిన్నగా నేర్చుకుందాం, మీరందరూ చిన్న పిల్లలు కదా, చిన్న చిన్నగా నేర్చుకుందాం. ఓకే, ఈ రెండో మాటకి మనం పెట్టుకునే టైటిల్ రక్షణ సువార్త. మనందరం రక్షించబడాలని ఏసయ్య కోరిక, మనందరం కూడా పరలోక రాజ్యం చేరాలనే ఏసే మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నారు. ఓకేనా పిల్లలు? కాబట్టి రక్షణ సువార్త అంటే అసలు ఎలాగా, ఇక్కడ రక్షణ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మరి మనకి రక్షణ ఉందా, ఏసే అసలు ఎక్కడికి రమ్మంటున్నారు మనల్ని, మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా, ఇవన్నీ చూద్దాం పిల్లలు. చాలా బాగుంటుంది లెసన్, మీరందరూ ఎక్కడికి కదలొద్దు, జాగ్రత్తగా వినండి. ఓకే, రక్షణ సువార్తని ఏసయ్య శిలువ మీద పలికిన రెండవ మాటగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గుర్తుంటుందా మొదటి మాట, మీకు గుర్తుందా మొదటి మాట? గుర్తుండాలి, అది ఏం సువార్త గుర్తుండాలి, అలాగే రెండవది ఏం సువార్త గుర్తుండాలి, ఏం మాట కూడా గుర్తుండాలి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రెండవ మాటని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. ఓకే, మరి బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే మనం వాక్యం చదవాలి అని అంటే చూడండి, లూకాసు వార్త 23:42-43 యాక్చువల్గా అయితే 43 ఒక్కటే ఈరోజు మనం స్పెషల్గా తీసుకోవాలి పిల్లలు. లూకాసు వార్త 23:43 కానీ నేను 42 కూడా చదువుతున్నాను పిల్లలు. అక్కడ 42 ప్రకారమే మనం 42-43 ఉన్న సందర్భాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, నేను చదువుతాను పిల్లలు, నా వెనుక మీరు కూడా చెప్పండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి, అందరు చెప్పండి పిల్లలు, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు? యేసుతో అన్నారు. ఎవరన్నారు చూద్దాం పిల్లలు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఏసయ్య, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. చూడండి, ఇక్కడే ఒక క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆయనను చూచి అంటే యేసును చూచి ఏమంటున్నారు అని అంటే, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, వెంటనే యేసు ఏమంటున్నారు, ఓ నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు, నిశ్చయంగా ఉందువు అని చెప్పి యేసు చెప్తా ఉన్నారు పిల్లలు. మరి మనం కూడా ఈ విధంగా యేసును అడుగుతున్నామా లేదా, ఇవన్నీ చూద్దాం పిల్లలు. ఓకే, అయితే మనం ఇక్కడ మనం చూస్తే చూడండి, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు కదా. పరదైసు, ఈ పరదైసు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. ఇక్కడ చూడండి, పారడైస్, మనకి ఈ వర్డ్ చాలా సార్లు వింటూ ఉన్నాం, తెలుగులో వింటూ ఉన్నామో లేదో నాకు అంతగా మనం పట్టించుకోగానే ఇంగ్లీష్లో పారడైస్ అనేది మనం వింటూ ఉంటాం పిల్లలు. అయితే చూద్దాం, మరి ఇక్కడ చూడండి పిల్లలు, మరి నిమ్మక్క చెప్పింది కదా నిన్న మనం బైబిల్లో కూడా కపాల స్థలము, ఏసైని సిలువ వేసింది ఇక్కడే పిల్లలు. దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి పిల్లలు, గొల్గొతా కొండ అని అంటారు, కల్వరి కొండ అంటారు, కపాల స్థలము అంటారు, గుర్తుంచుకోండి పిల్లలు. ఓకే, అయితే ఇది కపాల స్థలము, గొల్గొతా, కల్వరి కొండ ఏదన్నా కూడా ఇక్కడ ఏసైని సిలువ వేయటం జరిగింది. ఏసైన ఒక్కనే సిలువ వేశారా పిల్లలు? కాదు కదా, ఇంకా ఇద్దరున్నారు, ఏసై ఉన్నారు, ఇంకిద్దరున్నారు. సరే వాళ్ళు అసలు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. ఇంకొక ఇద్దరు, ఇప్పుడు ఏసైని చంపేయాలనుకున్నారు పిల్లలు, తప్పు చేయకుండానే ఏసైని చంపేయాలనుకున్నారు.
కానీ ఇక్కడ చూడండి, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఓకే. కానీ మరి వేసే తప్పు చేయలేదు కదా పిల్లలు, మనల్ని ప్రేమించి మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేసుకున్నారు, మనల్ని ఎంతగా ప్రేమించారు. అలాంటిది ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా తప్పు చేశారు, నేరము చేసిన వారు వీళ్ళిద్దరు కూడా దొంగలు పిల్లలు వీళ్ళు. అందుకని వీళ్ళని చంపేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చారు పిల్లలు. చూద్దాం ఇంకా. అయితే అందులో ఒక అతను అడుగుతున్నాడు, ఒక దొంగ అడుగుతున్నాడు, ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని చాలా ప్లీజింగ్ గా అడుగుతూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, లేకపోతే బ్రతిమలాడుతూ ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే నన్ను నువ్వు తీసుకెళ్వా అని అడుగుతున్నాడు పిల్లలు. చూడండి, అప్పటి వరకు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, నేరం చేస్తూ ఉన్నాడు, అన్ని తప్పులు చేస్తున్నాడు, చాలా ఎక్కువ తప్పులు చేశాడు, ఎక్కువ కాని పనులన్నీ చేశాడు కాబట్టి ఇంత పెద్ద పనిష్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ. అయితే అలాంటి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఏసైని చూసి మనోనేత్రాలు తెరవబడ్డాయి అనమాట. అయితే నా హృదయంతో విన్నాడు, మనసుతో విన్నాడు మాటలన్నీ కూడా. ఏసై చక్కగా మాట్లాడుతున్నారు, అందరినీ క్షమిస్తున్నారు, అమ్మో అయితే ఏసై నన్ను కూడా క్షమిస్తారు అని చెప్పేసి అక్కడ చక్కగా అడుగుతున్నాడు, నీ రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళ్తావా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతున్నాడు పిల్లలు. ఎంత ఆసక్తి చూడండి. అలాగ అడగంగానే ఏసైకి చాలా ఇష్టమైంది అనమాట. అయితే ఇలాగ ఎలాగ అడగగలిగాడు అని అంటే, ఎప్పుడో వినుంటాడు కదా పిల్లలు మనం, అందుకే ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ ఉండాలి. ఇతను చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు, పాపం చేస్తూ ఉన్నాడు, దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, ఇతరులను చంపేస్తూ ఉండొచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఏసై చాలా గొప్పవాడు, ఏసై చనిపోయినను బ్రతికిస్తున్నాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, రాకడ ఉంది, ఆయనకి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది, ఇవన్నీ కూడా ఇతను కొన్ని విన్నాడు పిల్లలు. విన్నాడు కానీ విశ్వాసం చూపించలేదు, అనుసరించలేదు, కానీ మనసులో ఉండిపోయినాయి పిల్లలు. విన్నాడు కదా ఒకసారిగా చాలా సార్లు వినుంటాడు అక్కడ. అయితే అంగీకరించలేదు ఇంతవరకు కూడా. కానీ ఎప్పుడైతే సిలువ మీద ముగ్గురు వేయబడ్డారు, ఇక్కడ మధ్యలో ఏసై ఉన్నారు, అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు పిల్లలు, అందులో ఒక దొంగకి అప్పుడప్పుడు విన్నాడు, అవన్నీ గుర్తొస్తున్నాయి, నిజమే కదా ఏసై చాలా గొప్పవాడు కదా, అయ్యో ఈయన అడిగితే కనుక నేను పరలోక రాజ్యం వెళ్ళిపోగలను, నేను పరదేశికి వెళ్ళిపోగలను అని చెప్పేసి చాలా ఆసక్తితో నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్లీజ్ 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 అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళిపో ప్లీజ్ అని అడుగుతున్నాడు అనమాట. అక్కడ ఎంత బాధగా ఉన్నారు అక్కడ ముగ్గురు కూడా. ఇక్కడ ఇద్దరు దొంగల్ని కట్టేశారు చంపేయడానికి. అయితే ఏసై వీళ్ళు తప్పు చేశారు, ఏసై ఏమీ తప్పు చేయకుండా మన గురించి మనము అన్ని తప్పులు చేసేస్తున్నాం, ఏమీ భయం లేకుండా అన్ని తప్పులు మనం చేసేస్తూ ఉంటే అవన్నీ కూడా ఏసై మీద పడిపోతున్నాయి పిల్లలు. మనం అబద్ధం ఆడేస్తుంటే ఏసైకి చాలా వేదన, మనం దొంగతనం చేస్తున్నా, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నా, ఇతరుల దగ్గర మనం అసహ్యంగా ప్రవర్తించినా, ఏం చేసినా కూడా ఏసైని మనం గాయపరుస్తున్నాం పిల్లలు. అవన్నీ కూడా మనకి పనిష్మెంట్ రావాలి, కానీ ఏసై ఏం చేశారంటే ఆ పనిష్మెంట్స్ అన్ని నేనే తీసుకుంటా, వీళ్ళందరూ నాకు కావాలి, వీళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోవాలి, వీళ్ళందరూ పరలోకి వచ్చేయాలి అని చెప్పి చాలా మనల్ని ప్రేమించి తండ్రి కూడా ఏం చెప్తున్నాడు 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంది. ఈ వాక్యం మనకు తెలుసు కదా పిల్లలు. అలాగా ఎప్పుడైతే ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించారో ఏసై కూడా తండ్రి మాటకు లోబడ్డారు, ఏసై మనల్ని చాలా ప్రేమించారు కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా చాలా శాంతంగా ఉండి ఎవరిని వీళ్ళందరినీ కూడా క్షమిస్తూ ఉండి అన్ని చేసేసరికి ఈ దొంగకి అవన్నీ గుర్తొచ్చినాయి పిల్లలు. అందుకే మనం కూడా ఎవరైనా అవకాశం దొరికిన మనం సువార్త చెప్పేస్తూ ఉన్నాం అనుకోండి పిల్లలు, అవి ఎప్పుడో అవసరమైనప్పుడు వాళ్ళకి గుర్తొస్తాయి ఖచ్చితంగా. కాబట్టి అలా చేద్దాం పిల్లలు. అయితే వెంటనే ఏసయ్యమన్నారంటే, అందుకు ఆయన వాణితో, నేడు నీవు నాతో కూడా, ఎప్పుడో రాజ్యం వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడో నేను వచ్చినప్పుడు కదా ఇప్పుడే తీసుకుపోతాను నిన్ను, ఎంత సంతోషమైన మాట చెప్తున్నారు ఏసయ్య. ఏసయ్య అక్కడ ఏమన్నా హ్యాపీగా ఉన్నారా? పొడిచేస్తున్నారు, కొట్టేశారు, వీపంతా బ్లడ్ వచ్చేస్తుంది, తల్లలోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ముళ్ళ కిరీటం పెట్టేశారు, సీలలు కొట్టేశారు,
ఎంతో సఫరింగ్ లో ఉన్నారు, అంత సఫరింగ్ లో కూడా ఒక్క మాట దొంగ అడిగేసరికి ఏం చేశారు, చాలా హ్యాపీగా అమ్మో ఒక బిడ్డ నాకు దొరికాడు, ఆ బిడ్డ నాకు వచ్చాడు మళ్ళా అని చెప్పి చాలా సంతోషంగా, అమ్మో ఇప్పుడే ఉంటావు నాతో, నేడు అంటే ఈ రోజే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్ప కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఏసయ్య. చూడండి ఎంత కన్ఫర్మ్. అక్కడ దొంగ లోపల చాలా నమ్మకంగా ఉన్నాడు, అంటే ఎన్నో ఫీలింగ్స్ లోపల ఉన్నాయి, ఏసై తప్పకుండా నన్ను రక్షిస్తాడు, ఏసై చాలా గొప్పవాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడో తెలుసా ఏసై తోటి, ఆ నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఎటకారంగా మాట్లాడుతుంటే ఇంకొక దొంగకి కోపం వచ్చింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మనిద్దరం అయితే తప్పు చేసాం, ఆయన అలా తప్పు చేయలేదు కదా, మనకైతే పనిష్మెంట్ రావచ్చు, ఆయనకి పనిష్మెంట్ రాకూడదు, కానీ ఆయన అందరి గురించి పనిష్మెంట్ తీసుకుంటున్నారు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని ఇంకొక దొంగ ఇంకో దొంగతో అన్నాడు పిల్లలు. అంటే ఈయనకి చూడండి ఎంత నమ్మకం ఉందో ఈ మంచి దొంగకి. అప్పుడు ఇదంతా కూడా ఏసై చూస్తున్నారు, మన హృదయంలో ఏమనుకుంటున్నామో కూడా ఏసైకి తెలుసు కదా. సో ఆ దొంగ అతను ఆశపడుతున్నాడు, నేను తప్పకుండా ఏసై తోటి ఉండాలి అని. అందుకే మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే గొప్ప వాగ్దానం ఇచ్చాడు అన్నమాట. ఎందుకు, నువ్వు నేడు నాతో, ఈ రోజే నాతో ఉంటావు, ఎక్కడుంటావు, పరదేశంలో ఉంటావు, ఎలా ఉంటావు, కన్ఫామ్ గా ఉంటావు అని అతనితో చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా పిల్లలు. అయితే మరి మనం కూడా అడగచ్చు, మనం కూడా ఈ విధంగా అడగచ్చు, ఏసయ్యా నేను నీతోనే ఉండాలి కదా, మరి అడుగుదాం మనం. ఇదంతా అయిపోయేసరికి మనం కూడా అడుగుదాం పిల్లలు. మరి ఇలాగే మనం పాతిన బంధంలో చూస్తే ఇద్దరు ఉన్నారు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి. అయితే ఇక్కడ మనం ఇక జ్ఞాపకము అన్నాడు కదా ఈ దొంగ, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఇక్కడ కూడా మీకు అదే చూపిస్తాను చూడండి. నా దేవ నెహేమియా గ్రంథం 13:14 నెహేమియా చెప్తున్నాడు అనమాట, నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని, నన్ను జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోవద్దు నన్ను, నా దేవుని మందిరం నాకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. అంటే నేను దేవాలయాన్ని చాలా కష్టపడి దేవాలయాన్ని కట్టాడు, ఎందుకంటే ఒక ఒక వైపు నుంచి శత్రువులు వచ్చేస్తూ ఉన్నారు, ఆ గోడలన్నీ కూలిపోయినాయి. అతను విన్నాడు రిలేటివ్స్ ద్వారా లేదా అలా విని, నేనేమైనా సరే దేవాలయాన్ని నిర్మించడానికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు చేసి చాలా ప్రయాసపడి వచ్చి ఇక్కడ ఆ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు శత్రువులు అడ్డొస్తూ ఉన్నప్పుడు వెళ్ళి చంపేద్దాం అనుకున్నప్పుడు ఒక చేత్తో ఈట పట్టుకొని ఒక చేత్తో సిమెంట్ చేయడం అలా కట్టడం ఇవన్నీ కూడా చాలా ప్రయాసపడి ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది పిల్లలు. అలాంటివన్నీ తను నిజంగా చేశాడు కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు ఏమంటాడంటే, ప్రభువా నన్ను నువ్వు మర్చిపోవద్దు, దేవా నన్ను మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం ఉంచుకో అని నెహేమియా చెప్పగలుగుతున్నాడు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఇక్కడ చూద్దాం 2 రాజులు 20:3 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ కూడా హిజ్కియా ఏమంటున్నాడు, జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో, ఒకవేళ నేను చాలా యథార్థంగానే ఉన్నాను, నిన్ను సత్యంగా నేను ఆరాధించాను, హృదయానుసారంగా ఆరాధించాను, నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఉన్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా అడుగుతున్నాడు పిల్లలు. మరి మనం కూడా ఏం చేయాలి, ప్రతిసారి కూడా ఏసే తోటి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు దొంగ అడిగినప్పుడు పరదేశు కదా ఏసై ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నారు. పారడైజ్ ఏంటో చూద్దాం. ఇదిగోండి పిల్లలు, భలేగుంది కదా. ఓకే, అయితే పరదేశు లేకపోతే పారడైజ్ అంటే ఏంటో మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం పిల్లలు. మీకు చాలా ఈజీగా గుర్తుంటది, మీరు ఎక్కడికి డిస్టర్బ్ అవ్వద్దు, కాన్సన్ట్రేషన్ చేసి వినండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ పాయింట్స్ కంటత పెట్టాలి. ఓకే ఓకే, అసలు పరదేశు ఎక్కడుంది, ఎవరుంటారు, అసలు ఏంటి, దాని కథ ఏంటి చూద్దాం మనం. మనం కూడా ఇక్కడికి వెళ్ళటానికి ఏసే మనకు అవకాశం ఇస్తారు పిల్లలు, కాబట్టి మనం వెళ్ళే ప్లేసులు మనకు తెలియాలి కదా, తెలియాలా వద్దా, తెలియాలి కదా, కాబట్టి చూద్దాం.
పరదైస్ లేకపోతే పారడైస్. ప్రభువు కృపకు పాత్రులైన వారు చనిపోయిన తర్వాత వెళ్ళి నివసించే తాత్కాలిక పరలోకం. పిల్లలు ఒక పాయింట్ అర్థమైందా? ప్రభువు కృపకు పాత్రులైన వారు అంటే ఇష్టానుసారంగా జీవించేసి సినిమాలు చూస్తూ లేకపోతే అబద్ధాలు చెప్తూ లేకపోతే చూడకూడనివి సెల్ ఫోన్లో చూస్తూ లేకపోతే అమ్మ నాన్న మాట వినకుండా ఉంటూ ఇవన్నీ చేసేసి నేను చనిపోయిన తర్వాత వెళ్ళిపోలేసే దగ్గర కంటే వెళ్ళం పిల్లలు. ప్రభువు కృపకు పాత్రులైన వారు అంటే దేవుని కొరకు మనం నిలబడాలి పిల్లలు. ఆయన కొరకు చనిపోయినా పర్వాలేదు, అలాగా ఆయన కొరకు మనం నిలబడితే గనక ఆయన కృప మన మీద ఉంటది. మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే ఇప్పటికే మన తప్పులన్నీ ఆయన మన్నిస్తూ ఉన్నారు. మనం చేసిన తప్పులన్నిటికీ ఆయన గాయపరచబడ్డారు కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కృపకు మనం పాత్రులం అయ్యేలాగా మనం బ్రతకాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలి పిల్లలు. అప్పుడు మనం చనిపోతే ఆ తర్వాత మనల్ని అక్కడికి తాత్కాలిక పరలోకం అనే పరదేశకు తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ చూడండి, వీరు శాశ్వత పరలోకానికి అంటే కృత భూమి కృత ఆకాశం అనబడే నిత్య రాజ్యానికి చేరే వరకు పరదైసులోనే ఉంటారు. ఇది మనకి టెంపరీ పారడైజ్ అనేది, పరదైస్ అనేది టెంపరీ. ఎప్పటి వరకు మనకి మళ్ళా కృత భూమి కృత ఆకాశం వస్తుంది, అది నిత్య రాజ్యం. అక్కడికి మనం వెళ్లే వరకు కూడా అందాక అంటే టెంపరీగా మనం పరదైసులో ఉంటాం పిల్లలు. ఓకే, ఇప్పటికి మీకు రెండు పాయింట్లు అర్థమైనాయి. ఓకే, మూడోది చూద్దాం. ఈ పరదేశంలో ఎవరు ఉంటున్నారు, ఎలా ఉంటది అని అంటే ఈ పరదేశంలో పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులు, ఈ పరిశుద్ధులందరూ కూడా మనకి చాలా మంది తెలుసు కదా, అబ్రహాము, మోషే, ఏలియా, ఎలీషా, శిష్యులు, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు పిల్లలు. అయితే ఇక్కడ ఎలా ఉంటదంటే చాలా దిగులుగా ఉంటారా, బాధపడుతూ ఉంటారా? లేదు కదా, పరమానందము కలిగి ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకు? అంత కూడా పరిశుద్ధులు అక్కడ కుళ్ళు లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయపట్టడం, లేకపోతే బాధపడటం, జబ్బులు రావడం ఏమీ లేదు పిల్లలు, హ్యాపీగా ఉంటుంది. అందుకే పరిశుద్ధుల సహవాసం. కాబట్టి ఎక్కడైతే పరిశుద్ధుల సహవాసం ఉంటుందో పరమానందం కలిగి ఉంటాం పిల్లలు. అలాగే ఇది వరకు పరదేశం ఎక్కడుంది, ఇప్పుడు పరదేశం ఎక్కడుందో చూద్దాం పిల్లలు. ఇది వరకు పరదేశం ఎక్కడుండేది అని అంటే భూమి క్రింది భాగంలో ఉండేది, చాలా క్రిందికి వెళ్తే అక్కడ ఉండేది పిల్లలు. అండర్ గ్రౌండ్ లో ఎక్కడుండేది పిల్లలు, అండర్ గ్రౌండ్ లో ఉండేది, భూమి క్రింది భాగంలో ఉండేది. అయితే ఇప్పుడు ఎక్కడుంది అని అంటే మధ్యాకాశంలో ఉంది. అర్థమైందా పిల్లలు? ఇది వరకు భూమి క్రింది భాగంలో ఉండేది, ఇప్పుడు మధ్యాకాశంలో ఉంది. ఎందుకుంది? ఇక్కడి నుంచి అంటే భూమి కింది భాగంలో నుంచి పైకి ఎలా వెళ్ళిపోయింది చూద్దాం పిల్లలు. ఎందుకు అంటే ప్రభువు చనిపోయాక వెంటనే భూమి క్రింది భాగాలకు వెళ్ళి ఆ పరదేశును మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఇంకా అసలు మళ్ళీ ఆలస్యం చేయలేదు, వెంటనే భూమి క్రింది భాగాలకు వెళ్ళి ఆ పరదేశును మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు మధ్యాకాశంలో నుంచి దేవుని రాకడ లేకపోతే ఏసయ్య వచ్చినప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తాం పిల్లలు? శాశ్వత. అర్థమైందా పిల్లలు? ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పారడైజ్ అంటే పరదైసుకు మనం చేరాలి అని అంటే మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వెళ్ళం పిల్లలు. ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు, ఏసైకి అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు పరదైసుకు వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఎవరు వెళ్ళుంటారు? ఎవరైతే ఏసయ్యని అర్థం చేసుకున్నారు, ఏసయ్య సువార్త విని అంగీకరించారో, ఎక్కడైతే అతని మనసులో